ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన భారతీయ సంస్కృతిలో వండుకునే విధానములోనే ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధముగాను మరియు ఔషధ గుణాలు తినే పదార్థాల ద్వారా వెళ్ళిపోతే సహజంగా జబ్బుల్ని తగ్గించుకోవటానికి ఉపయోగపడే విధంగాను రూపొందించడం జరిగింది అలాంటి విజ్ఞానాన్ని మనకు అందించిన వారు మన ఋషులు ప్రకృతి ప్రసాదించిన అనేక ఔషధ ఉన్న వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని డాక్టర్లు మందులు హాస్పిటల్స్ లేని రోజుల్లో మరి ఇలాంటివి అసలు డాక్టరు సైంటిస్టు న్యూట్రిషనిస్ట్ అనే పదాలే ఈ భూమి మీద పుట్టినప్పుడు ప్రపంచ దేశాలు ఏ దేశంలోనూ ఎక్కడా లేని విజ్ఞానాన్ని మన భారతదేశంలో ఋషులు మనకు అందించారు అలాంటి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలలో ఉన్న విలువల్ని తెలుసుకుని మనం శరీరానికి అందించే విధముగా వాళ్ళు ఆ టెక్నాలజీని వంటల రూపంలో మనకి తెలియచేశారనమాట అందుకని వంటల్లో వాడుకునే మనకి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మిరియాలు ఇంగువ పసుపు సొంటి వెల్లుల్లి తో పాటు ముఖ్యంగా గసగసాలు ఇవి ఇవన్నీ ఏ రూపంలో లాభాలను ఇస్తాయనేది ఏనాడో చెప్పడం జరిగింది రాను రాను కాలక్రమేణా గురు పరంపర పోయింది కాబట్టి దేంట్లో ఏ లాభాలు ఉంటాయి మిస్ అయ్యాం చేత అన్నిటినీ వాడుతున్నాం కానీ లాభాలు మరిచాం తెలియక కొంతమంది ఎక్కువగా వాడేస్తూ నష్టాలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది వాడే విధానం తెలియక కొన్ని రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు మరి గసగసాలని మన ఆచారాల్లో వంటల్లో వాడుకోవడం కొన్ని సందర్భాల్లో రోజూ వాడరు ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్లో గసగసాలని వాడుతూ ఉంటారు అది ఘాటైన పదార్థం మామూలుగా గసగసాలు కూడా నూనె వస్తుందండి ఈ గసగసాల నూనె పెయిన్ కిల్లర్ లాగా కొంత నొప్పులు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది కీళ్ళ నొప్పులు నొప్పులు ఉన్న వారు గసగసాల నూనె అర్థం చేసుకుంటే కూడా పెయిన్ తగ్గుతుందని సైంటిఫిక్గా కూడా ఉందండి అంటే ఇది ముఖ్యంగానండి ఎక్కువ వాడకూడదు రోజుకు ముప్పై గ్రాములు మించి లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి వంటల్లో వాడినా ఔషధ గుణాల రూపంలో వాడినప్పటికీ అంతకంటే వెళ్ళకూడదు వెళితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా సైంటిస్టులు ఇవ్వటం జరిగింది అసలు కొద్దిగా వాడితేనే ఘాట్ ఎక్కువ ఈ గసగసాలని ఒక అర టీ స్పూన్ అంటే సుమారు ఒక పది గ్రాములు అట్లా వాడామనుకోండి ఇందులో నాలుగు గ్రాములు కొవ్వు ఉంటుంది పది గ్రాముల్లోనే అంటే ఒక అర టీ స్పూన్ వేస్తేనే అందులో నాలుగు గ్రాములు కొవ్వు పదార్థాల లోపలికి వెళ్తాయి ఇది స్పెషల్గా ఏం ఫలితాన్ని ఇస్తుంది గసగసాలని చూస్తే ఇది ముఖ్యంగా ఈ గసగసాల్లో ఉండే పాలిఫినాల్స్ అనేవండి హార్ట్లో బ్లడ్ వెజల్స్ లాంటిలో ఇన్ఫ్లమేషన్ రాకుండా బాగా కాపాడి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఇందులో ఉండే మంచిగా ఉండే పాలిఫినాల్స్ ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిస్టులు ఇవ్వటం జరిగిందనమాట హార్ట్ యొక్క హెల్త్ కండిషన్ని ఇంప్రూవ్ చేయటానికి హార్ట్ లైఫ్ని బాగా పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే గసగసాల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరి ఫార్టీ పర్సెంట్ ఫ్యాట్ ఉంది కదా అందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి తద్వారా గుండె ఆరోగ్యం బాగా మెరుగవటానికి మరి గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి గుండెలో రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకోండి ఆ రక్తనాళాల లోపల డ్యామేజ్ అయింది అనుకుంటే పొర అక్కడ కొలెస్ట్రాల్ పేరుకుంటుంది అందుకని రక్తనాళాల పొరల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి మీ గసగసాల్లో ఉండే పాలిఫినాల్ స్పెషల్గా ఉపయోగపడతాయి అటండి ఇది ఒక స్పెషల్ బెనిఫిట్గా మనం ఉపయోగించుకోవచ్చు ఈ గసగసాల్లో ఉండే ఆల్కలైట్స్ ముఖ్యంగానండి ఇందులో స్పెషల్గా మార్ఫిన్ కోడిన్ తిబెయిను ఇట్లాంటి కొన్ని ఆల్కలైట్స్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తాయి అని ఇవ్వటం జరిగింది కొంతమంది చూడండి కొఖైను మార్ఫిన్ ఇట్లాంటివి మాదక ద్రవ్యాలు సేవించినప్పుడు నొప్పులు బాధలు లేకుండా వాళ్ళు తట్టుకోవటానికి ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటు పడతారు అవి ఎట్లా న్యాచురల్గా పెయిన్ తగ్గిస్తాయి అవి ప్రాణహాని కలిగిస్తాయి కానీ పెయిన్ తగ్గిస్తాయి అవి మంచిది కాదు మరి ఇందులో ఉండే గసగసాల్లో ఈ ఆల్కలాయిడ్స్ కొద్ది మోతాదులో ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు కానీ పెయిన్ కిల్లర్లాగా మన బాడీ మీద ఈ పని చేయటానికి ఉపయోగపడుతున్నాయి అనేది చెప్పడం జరిగింది కొందరకాల నొప్పులు తగ్గించడానికి గసగసాలు ఉపయోగపడతాయి అందుకని వంటలు ఎప్పుడన్నా వాడినప్పుడు దాని యొక్క ఆల్కహాయిట్ యొక్క ఎఫెక్ట్ ఈ మజిల్స్లోనూ బాడీ పెయిన్స్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్న జాయింట్స్ దగ్గర అనేది ఉందన్నమాట గసగసాలు నూరినప్పుడు అండి ఎంత స్పెషల్ వాసన వస్తుందండి దాని వాసనే వేరు ఆ గ్రేవీ కోసం గసగసాలు గొజ్జులాగా చాలామంది పోస్తుంటారు కానీ ఎక్కువ వాడకూడదని తెలియక మాంసాహారాల్లో కొన్ని వెజిటేరియన్ కర్రీస్లు ఇంతంత పోస్తుంటారు సైంటిస్టులు ఇది మోతాదు మించి లోపలికి వెళితే చాలా బాడీ మీద రివర్స్లో ఎక్కువ పనిచేసి డ్యామేజ్ చేస్తుంది అని ఇవ్వటం జరిగింది అందుకని వాడినప్పుడు తక్కువ మోతాదు వాడాలంటున్నాం ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ మంచి గుమ్మగుమ్మలాడే వాసన ఫ్లావనాయిడ్స్ అంటారు మరియు ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇది మన శరీరంలో ఉండే కణజాలం యొక్క పొర సెల్ వాల్ అంటారు కదా కణపొర అంటే మన దేశానికి మరి బోర్డర్ ఎట్లాడదో కణానికి కవచం అట్లాంటిది కణ కవచం సెల్వాల్ ఆ సెల్వాల్ డ్యామేజ్ కనుక అయింది అనుకోండి క్రిములు త్వరగా లోపలికి ఎంటర్ అయిపోతాయి కణజాలం యొక్క లైఫే తగ్గిపోతుంది కణపొర దెబ్బతింటే అందుకని ఆ కణం యొక్క సెల్వాల్ డ్యామేజ్ అవ్వకుండా ఇందులో ఉండే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనాయిడ్స్ అద్భుతంగా దాన్ని ప్రతి కణజాలాన్ని రక్షించడానికి కణపరని కాపలాగా వేయడానికి హెల్దీగా కణపరను ఉంచడానికి బాగా పనికి వస్తుందని సైంటిస్టులు ఇవ్వటం జరిగిందనమాట ఈ గసగసాలని డికాక్షన్గా చేసుకు తాగిన పేస్ట్గా చేసి ఉపయోగించినప్పుడు ఇది చెస్ట్లో ఉండే కంజెషన్ని కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందండి ఆస్తమా వల్ల బ్రాంకైటిస్ వల్ల మరి బ్రాంకియల్ అలర్జీస్ వల్ల కొంతమందికి చెస్ట్లో కంజెషన్ వచ్చి బ్రీతింగ్ టైట్గా నడుస్తుట్లా ఉంటుందన్నమాట ఇలాంటి వారికి లంగ్స్లో ఫ్లమ్ తగ్గించి మరి కఫమంతా బయటకు వచ్చేటట్టు చేసి చక్కగా కంజెషన్ తగ్గించి ఫ్రీ చేయటానికి గసగసాలు ఉపయోగపడతాయి అని కూడా సైంటిస్టులు ఇవ్వటం జరిగింది చివరిగా ఇంకొకటి గసగసాలలో ఉండే ఆల్కలైట్ స్పెషల్గా మత్తును కలిగిస్తుంది అని ఉంది ఈ మత్తు అందుకనే పడుకునేటప్పుడు పాలల్లో పూర్వం రోజుల గసగసాలు అంత పేస్ట్ చేసి పాలల్లో కలుపు తాగేవారండి నిద్ర బాగా పడుతుంది మెదడు కణజాలను రిలాక్స్ చేసి కాస్త నరవ్ ఎండింగ్స్ని ఆ స్టిమ్యులేషన్ నుంచి కొంచెం మంచి ఊపుగా ఉండే వాటిని శాంతింపజేసి నరాలు రిలాక్స్ చేసి నిద్రలో జారుకునేటట్టు చేయటానికి బాగా పనికొస్తున్నదని కూడా ఉంది కాబట్టి ఈ రకమైన బెనిఫిట్స్ అన్నీ గసగసాల ఉపయోగంలో ఉన్నాయని మన సైంటిస్టులు ఇవ్వటం జరిగింది మరి దీన్ని నిరూపించిన వారు ఎవరంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఫోరెన్సిక్ మెడిసిన్ సింగపూర్ దేశస్థులు స్పెషల్గా గసగసాల మీద పరిశోధన చేసి అందించిన విజ్ఞానం అన్నమాట ఇదంతా మన ఋషులు ఏనాడో చెప్పారు కానీ అది గురు మనకు తెలుసు వాడకంలో ఉంది కానీ సైంటిస్టులు చెప్తేనే సైన్స్ అవుతుంది కాబట్టి మీ అందరికీ సైంటిఫిక్ డేటాతో గసగసాల యొక్క లాభాలు ఇవి ఉన్నాయి మనం వాడినప్పుడు ఏం జరుగుతుంటే అని తెలియటం కోసం మనం చెప్పడం జరిగింది అందుకని పొట్లకాయ సొరకాయ బీరకాయ ఇట్లాంటి వాటిలో మనం ఎవరూ వాడడం ఎప్పుడన్నా స్పెషల్ కర్రీస్లో బంగాళదుంప వంకాయ కొన్ని స్పెషల్ కర్రీస్లో ఇట్లాంటి వాటిలో నాన్ వెజిటేరియన్లో ఉపయోగిస్తుంటారు కాబట్టి ఎప్పుడన్నా అకేషన్స్కి వాడుకోండి మరి దీన్ని ఏ రకంగా వాడచ్చు అంటే గసగసాలని కాస్త పేస్ట్ చేసి దాన్ని నీళ్ళల్లో వేసి మరిగించి ఫిల్టర్ చేసి ఆ కషాయాన్ని తీసుకుని తేను కలుపుకొని ఎప్పుడన్నా కావాలంటే కొద్ది మోతాదులో వాడుకోవచ్చు గసగసాలని పేస్ట్ చేసి పాలల్లో కలుపుకొని ఎప్పుడన్నా కావాలంటే మత్తు కోసం అట్లా ఉపయోగించుకోవచ్చు గసగసాలని దోరగా వేపించేసి వేడిగా ఉన్నప్పుడు గుడ్లో కట్టి దాని అట్ట వాసన చూస్తుంటే నిద్రట్లో జారుకుంటారని కూడా సైంటిఫిక్గా ఉందన్నమాట అందుకని గసగసాలని నూరేసి కొద్దిగా అట్లా వంటలో వాడినప్పుడు కంజెషన్ అయి తగ్గడానికి బాగా ఉపయోగం గసగసాల పేస్ట్ని అంత ఒక అర స్పూన్ అట్లా చేసుకుని దానికి నీళ్ళలాగా వస్తుంది కదా పేస్ట్ దానికి తేనె కలిపి నాకేసేయచ్చు ఇలా ఏ రూపాయలైనా వాడుకోవచ్చు అనమాట మరి ఇలాంటి లాభాలు పొందటానికి గసగసాలని సందర్భానికి అప్పుడప్పుడు ఇట్లా ట్రబుల్స్ వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం